నమస్తే. హరిహర బ్రహ్మాదులు అడ్డం వచ్చిన, నీ తాత జయజమ్మలు దిగొచ్చిన, కోటి మంది చంద్రబాబు నాయులు కొంగ జపాలు చేసిన, మీ కళ్ళ ముందే పాలమూరు ప్రాజెక్టు కట్టి చూపిస్తా. ఇది 2015 జూన్ 11 సీఎం కేసీఆర్ పాలమూరు ప్రాజెక్టు శంకుస్థాపన సందర్భంగా అన్న మాటలు. హరిహర బ్రహ్మాదులు అడ్డం వచ్చిన, నీ తాత జయజమ్మలు అడ్డం వచ్చిన, కోటి మంది చంద్రబాబు నాయులు కొంగ జపాలు చేసిన, మీ కళ్ళ ముందే పాలమూరు ప్రాజెక్టు కట్టి చూపిస్తానని మనవి చేస్తా ఉన్నా. ఇదే శపథం ఈరోజు పాలమూరులో. నీ కళ్ళ ముందే పాలమూరు ప్రాజెక్టు కట్టి ఇక్కడ లక్షల ఎకరాల సాగులోకి తీసుకొచ్చి చూపిస్తాం. ఇది అలా తెలంగాణ గడ్డ జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడని మనవి చేస్తా ఉన్నా. తన సంకల్పం మీద ఎంత గట్టి నమ్మకం ఉంటే ఈ మాట అనాలి. దేశంలో గొప్ప గొప్ప లీడర్లుగా కీర్తించబడ్డ నాయకులు కూడా ఓ కార్యం ఎత్తుకున్నప్పుడు ప్రజలకు ఇట్లా భరోసా ఇచ్చే ధైర్యం చేయలేదు. కానీ కేసీఆర్ వేరు. ఒక పని అనుకున్నాడంటే అర్జునుడికి పక్షి కన్ను లక్ష్యం ఎట్లానో ఆయన కూడా అంతే, లక్ష్యం వైపు సాగే క్రమంలో వచ్చే అడ్డంకులను డోంట్ కేర్ అంటాడు. అంతిమంగా టార్గెట్ పూర్తి చేయటమే ఆయన స్టైల్. ఒక ఋషికి ఉండే సంకల్పం కలిగిన వ్యక్తి కనుకే ఊహకందని, అసాధ్యం అనుకున్న పనులన్నీ కేసీఆర్ సాధ్యం చేసి చూపిస్తున్నాడు. ఆరంభింపరు నీచ మానవులు విజ్ఞాయాస సంత్రస్తులై, ఆరంభించి పరిత్యజింతురు విజ్ఞాయత్తులై మధ్యములు, ధీరులు విఘ్న నిహన్య మానులగుచు ధృత్యున్నోత్సాహులై, ప్రారంధార్థము లుజ్జగింపరు సుమి ప్రజ్ఞానిధులు గావునను. ఇది కేసీఆర్ తరచు చెప్పే పద్యం. అంటే మహత్తర కార్యాన్ని ఎత్తుకోవాలంటేనే భయపడే వాళ్ళు కొందరైతే, ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టి మధ్యలో ఆపేవాళ్ళు చాలామంది. కానీ ధీరులు మాత్రమే తాను చేయాలనుకున్న పని పూర్తి చేస్తుంటారని చెప్పే సందర్భంలో ఆయన ఈ పద్యాన్ని చెప్తుంటారు. అదిగో ఆ ధీరుడే కేసీఆర్. అందుకే ఆయన ఏ పని చేపట్టినా దాన్ని అంత చూడకుండా వదిలిపెట్టలేదు. అది తెలంగాణ సాధన కావచ్చు, ఆ తర్వాత రాష్ట్ర పునర్నిర్మాణం కావచ్చు, ఏది చేసినా అదో చరిత్ర. ఎందరో గొప్ప గొప్ప వ్యక్తుల జీవిత కాలంలో సాధించలేని ఎన్నో ఘనతలను కేసీఆర్ సాధించాడు. అసలు కేసీఆర్ పెట్టుకునే లక్ష్యాలు ఎట్లా ఉంటాయంటే, మొత్తం జీవిత కాలంలో ఆ లక్ష్యం పూర్తి చేస్తే చాలు, జన్మ ధన్యమైపోయిందని భావించే విధంగా ఉంటాయి. మానవ మాతలకు సాధ్యమేనా అనే రీతిలో ఆయన విజన్ ఉంటుంది. అందుకే కేసీఆర్ ఏదైనా చేసి తీరుతానని చెప్పిన వెంటనే చాలామంది అది అయ్యే పని కాదంటూ పెదవిరుపులు సురువు చేస్తారు. ఇంకొంతమంది సవాళ్ళు విసురుతారు. నిజానికి అది వాళ్ళ తప్పు కూడా కాదు. మానవ మేధస్సును అంచనా వేయటంలో వాళ్ళు కేసీఆర్కు 1000 మైళ్ళ దూరంలో ఉండటమే కారణం. ఇలాంటి వాళ్ళని కేసీఆర్ మానసికంగా కుంగిపోయేలా ర్యాగింగ్ చేస్తాడు. ఇక్కడ ర్యాగింగ్ అంటే సవాలు విసిరిన వాళ్ళని తుక్కుదుక్కుగా ఓడించడం అని. అలా ఆయన ర్యాగింగ్కు బలైన వాళ్ళలో చాలామంది ప్రముఖులని చెప్పుకుంటున్నవారు, చెప్పుకోబడుతున్న వాళ్ళు ఉన్నారు. అసలు కేసీఆర్ వర్కింగ్ స్టైలే డిఫరెంట్గా ఉంటుంది. తాను మొదలుపెట్టే పని మీద ఆయనకు స్పష్టమైన అవగాహన ఉన్నప్పుడు మాత్రమే ఆ పనిని స్టార్ట్ చేస్తాడు. ఒక్కసారి కమిట్ అయ్యాడంటే తన మాట తానే వినడు. ఇలా కమిట్ అయ్యాక తెలంగాణ ఉద్యమాన్ని ఆయన మొదలుపెట్టిండు. ఇప్పుడైతే చాలామంది తెలంగాణ సాధనను క్లెయిమ్ చేసుకుంటున్నారు. కానీ అసలు తెలంగాణ విషయంలో వెనక్కిపోతే రాళ్లతో కొట్టండి అని చెప్పేంత ధైర్యం ఎవరిది అసలు? తన లక్ష్యం మీద ఎంత కసి ఉందో చెప్పే స్టేట్మెంట్ అది. ఆయన కసి కమిట్మెంట్ కారణంగానే తెలంగాణ కళ సాకారమైంది. 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో ఎన్నెన్నో అవాంతరాలు అడ్డంకులు అయినా సరే కేసీఆర్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించింది. నిజానికి తెలంగాణ సాధకుడిగా కేసీఆర్ జీవితం ధన్యమైనట్టే. లైఫ్ టైంలో ఇంతకన్నా సంతృప్తినిచ్చే అంశం ఇంకేముంటుంది? కానీ కేసీఆర్ అక్కడితో తృప్తి చెందలే. సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చాలని కంకణం కట్టుకున్నాడు. అందుకే తెలంగాణ ఉద్యమం నాటికన్నా రెట్టించిన మేధోమదనం చేస్తున్నాడు. తాను అనుకున్నది సాధించే క్రమంలో ఎట్టి పరిస్థితిలో కాంప్రమైజ్ అయితలే. ఉద్యమంలో వెనక్కి వెళ్తే రాళ్లతో కొట్టి చంపమని ఎలా డేర్ స్టేట్మెంట్ చేసిండో, రాష్ట్ర పునర్నిర్మాణం బంగారు తెలంగాణ సాధనలోనూ అవే డేర్ స్టేట్మెంట్. అంతే కమిట్మెంట్. తెలంగాణ పునర్నిర్మాణంలో కేసీఆర్లో ఉద్యమం నాటి కసే కనిపిస్తుంది. అప్పుడు వ్యూహాలు పోరాటాలు అయితే, ఇప్పుడు మాత్రం విజన్ అభివృద్ధి సంక్షేమం. మిగతా డేరింగ్ స్టేట్మెంట్లు అయితే సేమ్ టు సేమ్. ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే ఇంటింటికి నీళ్ళు అందించే విషయంలో ఆయన చేసిన ఛాలెంజ్ ఉద్యమం నాటి స్ఫూర్తిని గుర్తు చేసేదే. అయితే తెలంగాణనే సాధించిన కేసీఆర్కు పునర్నిర్మాణం పెద్ద కష్టమేమీ కాదన్న సంగతి ఆయనను విమర్శించే వాళ్ళు గుర్తించడం లేదు. 100 ఏళ్ల తెలంగాణ సంక్షేమం అభివృద్ధి భవిష్యత్తును కాంక్షించి కేసీఆర్ చేపడుతున్న ప్రతి పనిని అది సాధ్యమా అంటూ బిత్తిరి ప్రశ్నలు వేస్తున్నారు. అలాంటి వాళ్ళందరికీ దిమ్మ తిరిగేలా ఒక్కొక్క అద్భుతాన్ని వాళ్ళ కళ్ళ ముందే ఆయన ఆవిష్కరిస్తున్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల విషయంలోనూ అటు చంద్రబాబు, ఆంధ్ర పాలకులు, ఇక్కడి మన తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కేసులు వేసి ఎన్ని అడ్డంకులు సృష్టించినా కేసీఆర్ మాత్రం తన సవాల్ మర్చిపోలే. పట్టు వీడని సంకల్పంతో ముందుకు పోయిండు. దానికి దైవబలం కూడా తోడైంది. అన్ని అడ్డంకులు తొలగిపోయినాయి. తన సవాల్లో కేసీఆర్ చెప్పింది చెప్పినట్లు
వాళ్ళ కళ్ళ ముందే ప్రాజెక్టును ప్రజలకు కానుకగా ఇస్తున్నాడు. అయితే గత 9 ఏళ్లలో కేసీఆర్తో సాధ్యం కావంటూ గొంతు చించుకొని ఆ తర్వాత సైలెంట్ అయిన వాళ్ళు మాట్లాడిన మాటలను ఈ సందర్భంగా మనం ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి. పాలన చేత కాదన్నోళ్ళు, రైతులకు 24 గంటల ఉచిత కరెంటు సాధ్యం కాదన్నోళ్ళు, 33 జిల్లాల ఏర్పాటు కష్టమన్నోళ్ళు, జిల్లాకో మెడికల్ కాలేజ్ ఎట్లా తెస్తారన్నోళ్ళు, కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదన్నోళ్ళు, రైతు బంధు ఇవ్వరన్నోళ్ళు, దళిత బంధు రాజకీయాల కోసమేనన్నోళ్ళు, రైతు బీమా రాదన్నోళ్ళు, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయలేరన్నోళ్ళు అందరూ ఇప్పుడు కంటికి కనిపించడం లేదు. ఎందుకంటే ఈ అన్ని విషయాల్లో కేసీఆర్ ఫెయిల్ అవుతాడని వాళ్ళంతా భావించారు. కానీ ఒక్క విషయంలో కూడా వాళ్ళు కేసీఆర్ మీద పై చేయి సాధించలేకపోతున్నారు. నిజానికి ఇవే అద్భుతాలు వేరే నేతలు ఎవరైనా చేసి ఉంటే మొత్తం విశ్వానికే గురువు, చంద్రుడు, ఇంద్రుడు అనే ఆకాశానికి ఎత్తేసేవాళ్ళు. కానీ ఇదంతా కేసీఆర్ అనే బక్కపల్చని వ్యక్తి కారణంగా సాధ్యమవటం వాళ్ళకు జీర్ణం అవటం లేదు. ఇంగ్లీష్లో ఆల్కెమిస్ట్ అనే ఓ పుస్తకం ఉంటుంది. మనస్ఫూర్తిగా బలంగా ఏదైనా సంకల్పం తీసుకున్న వ్యక్తులకు ఈ ప్రపంచం మొత్తం కుట్ర చేసి ఆ సంకల్పాన్ని నెరవేరుస్తుందని అందులో ఓ ఫేమస్ కొటేషన్ ఉంటుంది. అచ్చంగా సీఎం కేసీఆర్ కూడా బలమైన సంకల్పం అది ప్రజల కోసం తీసుకుంటున్నారు కనుక ఖచ్చితంగా మొత్తం విశ్వమే ఆయన సంకల్పాలన్నింటినీ నెరవేరుస్తున్నట్లుంది. ఇటీవలే సూపర్ స్టార్ రజనీకాంత్ సైతం ఓ సూపర్ డైలాగ్ చెప్పిండు. మొరగని కుక్క లేదు, విమర్శించని నోరు లేదు, ఆ రెండు లేని ఊరు లేదు, కాబట్టి మనం మన పని చేసుకుంటూ పోవాలని చెప్పి ఆయన చెప్తుంటాడు. సీఎం కేసీఆర్ కూడా అంతే, విమర్శలు చేసే వాళ్ళని పట్టించుకోకుండా ఆయన పని ఆయన చేసుకుంటూ పోతుంటారు. అలా చేసుకుంటూ పోతున్న క్రమంలోనే ఇవాళ తెలంగాణ సాధ్యమైంది. బంగారు తెలంగాణ దిశగా ప్రయాణం చేస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఉత్తర తెలంగాణ సస్యశ్యామలమైతే ఇప్పుడు పాలమూరు రంగారెడ్డితో దక్షిణ తెలంగాణ కూడా కరువు లేకుండా అద్భుతంగా తెలంగాణ సస్యశ్యామలం కాబోతుంది.